హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కే ఇన్ఫో ఛానల్ మరి మన ఛానల్లో ఈరోజు మీ అందరి కోసం కూడా మరి మనం ఈరోజు అద్భుతమైనటువంటి ఐదు పంచారామ క్షేత్రాల గురించి చెప్పుకుందాం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో మరి ఈ పంచారామాలను కనుక దర్శించుకున్నట్లయితే కనుక మరి కృప కలుగుతుందని అలాగే మనకి పుణ్యం వస్తుందని కూడా చెప్తూ ఉంటారు అసలు పంచారామాలు అంటే ఏంటి ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు ప్రధాన శివాలయాలనే పంచారామాలుగా చెప్తూ ఉంటారు పరమేశ్వరుడికి మరి ఆ యొక్క శివలింగం ప్రధానంగా ఐదు చోట్ల పడుతుంది ఆ యొక్క ఐదు చోట్ల పడినటువంటి ఐదు భాగాలనే పంచారామాలుగా చెప్తూ ఉంటారు అసలు ఈ పంచారామాలు మరి ఏ విధంగా ఏర్పడ్డాయి దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అలాగే ఈ పంచారామాలని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా దర్శించుకోవాలనేవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడ చూడడానికి ట్రై చేయండి మరి ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మనం పంచారామాల గురించి తెలిసేసుకుందాం పంచారామాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు ప్రధాన క్షేత్రాలుగా చెప్తూ ఉంటారు దాంట్లో ద్రాక్షారామం సామర్లకోట పాలకొల్లు అమరావతి భీమవరం ఈ యొక్క ఐదు క్షేత్రాల్లోనే ఉన్నటువంటి శివాలయాలనే పంచారామాలుగా మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం నార్మల్గా పరమేశ్వరుడు యొక్క శివలింగ క్షేత్రాలు ఎన్నున్నా శివాలయాలు ఎన్నున్నా ఈ పంచారామాలకు ఉన్నటువంటి శక్తి అయితే వేరుగా ఉంటుందన్నమాట అసలు ఈ పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది పూర్వం శ్రీనాథుడు చెప్పినటువంటి ఈ కథ ప్రకారం పూర్వం మరి దేవ దేవదానవులు అందరూ కలిసి మరి యొక్క అమృతాన్ని వెలికి తీస్తారు కదా మరి అక్షరసాగరం అదన నుంచి తీసినటువంటి అమృతాన్ని మరి రాక్షసులు పట్టుకెళ్ళిపోకుండా మరి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి వాళ్ళని అయితే మరి తప్పించడం జరుగుతుంది ఆ విధంగా తప్పించగానే రాక్షసులందరికీ కోపం వచ్చి మరి పరమేశ్వరు యొక్క సంబంధించినటువంటి ఒక అద్భుత అద్భుతమైనటువంటి త్రిపురాంతకాలతోటి సంబంధించి ఒక లింగాన్ని చేసి పూజించి పరమేశ్వరుడితో భక్తిగా పరమేశ్వరుడిని పూజించడం జరుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళ యొక్క కృపక మెచ్చి వాళ్ళకైతే వరాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అధిక శక్తిని అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతో మళ్ళీ దేవతల మీదకి రాక్షసులైతే యుద్ధానికి వచ్చేస్తారనమాట అప్పుడు మళ్ళీ దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుడి వరమించాడని తెలుసుకుని పరమేశ్వరుని ప్రార్థిస్తారు అప్పుడు ఆ విధంగా పరమేశ్వరుని ప్రార్థించగానే దేవతల యొక్క మరి ఆ యొక్క దీనాధ్యయనా బాధలను చూసి పరమేశ్వరుడు జ జాలి చెంది మరి దయ కలిగి మరి ఆ యొక్క రాక్షసులను సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ విధంగా రాక్షసుల్ని దగ్ధం చేసేస్తాడనమాట మొత్తం కూడా రాక్షసులందరినీ కూడా నాశనం చేయడానికి మొత్తం దగ్ధం చేసి బూడి చేసేస్తాడు ఆ విధంగా బూడ చేసినా కూడా రాక్షసులు అందరూ అవుతారు కానీ వాళ్ళు చేసినటువంటి తిరుప్రాంతకాలతో తయారైనటువంటి ఆ మహాశివలింగం మాత్రం చిక్కుచదరదు అందుకప్పుడు పరమేశ్వరుడు ఆలోచించి ఆ యొక్క శివలింగాన్ని ఐదు భాగాలుగా ఖండిస్తాడనమాట ఆ ఐదు భాగాలుగా ఖండించినప్పుడు ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోటబడుతుంది ఆ యొక్క భాగం పడిన చోటే ఈ ఆంధ్రప్రదేశ్లో వలసినటువంటి పంచారామ క్షేత్రాలు అనమాట దాంట్లోనే ఉన్నటువంటిది మొదటిది చెప్పాలనుకుంటే గనక ద్రాక్షారామలింగం ద్రాక్షారామంలో ఉన్నటువంటి స్వామివారు అలాగే పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామం అమరావతిలో ఉన్నటువంటి అమరారామం అలాగే భీమవరంలో ఉన్నటువంటి భీమారామ రామలింగేశ్వర స్వామివారు సామర్లకోటలో ఉన్నటువంటి మరొక గొప్ప లింగం కుమారరామం ఈ విధంగా కుమారస్వామి స్థాపించారని కూడా చెప్తూ ఉంటారు ఆ లింగాన్ని ఆ విధంగా కుమారరామం అమరారామం భీమారామం మరి ఈ విధంగా క్షీరారామం ఈ విధంగా ఐదు చోట్ల స్వామివారి యొక్క లింగాలని పంచారామాలుగా చెప్తూ ఉంటారు మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క పంచారామాలకి ఎంతో విశిష్టత ఉంది మరి ఈ యొక్క లింగాల యొక్క శక్తి ఎప్పటికప్పుడు మరి యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివారాధన చేసి ఈ యొక్క క్షేత్రాలను దర్శించుకున్నట్లయితే కనుక ఈ యొక్క లింగాలకు కనుక మీరు ఎవరైనా సరే అభిషేకం చేసినట్లయితే మరి మీకు మామూలుగా శక్తి అయితే ఉండదని అయితే చెప్తూ ఉంటారు మరి అందుకే ఎంతోమంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి పంచారామాలను అయితే దర్శించుకుంటూ ఉంటారు అంటారు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలో మూడు ప్రధానమైనటువంటి ఈ యొక్క లింగాలు అయితే ఉన్నాయన్నమాట విందులో ద్రాక్షారామం పాలకొల్లు మరి సామర్లకోట ఈ మూడు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి మరి కృష్ణా జిల్లాలో అమరలింగం అమరావతి అమరావతి స్వామి అయితే ఉన్నాడు మరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమేశ్వర స్వామి ఉన్నాడు దాన్ని మనం భీమ భీమవరంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క శివాలయాలు అయితే వెళ్ళడం జరిగింది అలాగే మరి ఈ యొక్క పంచారామాలు ఏర్పడడం వెనకాల మరొక పురాణ కథ కూడా ఉంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు మరి ఎంతో భయంకరంగా ఎంతో మంది దేవతలను అలాగే దానివల్ల ఇబ్బంది పెడుతూ ఉండేవాడు దానికి కారణం ఏంటంటే ఈ తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడు యొక్క ఆ ఆత్మలింగాన్ని తీసుకోవడం జరిగిందనమాట దాంతో ఆత్మలింగాన్ని పొందిన తోటి గర్వంతో తారకాసురుడు మరి తనను ఎవరూ ఏమీ చేయలేరని తనని చిన్న బాలుడు మాత్రమే చంపగలని వరం పొందినటువంటి తారకాసురుడు గొప్పగా విజృంభించి మరి దేవతలందరినీ కూడా నాశనం చేయాలని చూసేవాడు మరి ఆ విధంగా దేవతలందరూ నాశనం అయిపోతూ ఉన్నటువంటి వేళ తారకాసురుడిని బారి నుంచి రక్షించడానికి పార్వతి పరమేశ్వరులు కలిసి సుబ్రహ్మణ్య స్వామిని అయితే పుట్టించడం జరిగింది కదా మరి అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడిని అయితే వధించడం జరిగింది మరి ఆ తారకాసురుడు వద తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మలింగాన్ని పరమేశ్వరుడు ఐదు భాగాలుగా ఖండించడం జరిగింది ఆ ఐదు భాగాలే ఈ పంచారామక్షేత్రాలుగా ప్రసిద్ధమైనటువంటి శివక్షేత్రాలుగా వెలిసాయనేసి కూడా మరి పురాణ గాథలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా మరి యొక్క పంచారామాలు ఏర్పడడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క పురాణ గాథలు అయితే చెప్తూ ఉన్నారు ఈ పంచారామాల్లో ఉన్నటువంటి ద్రాక్షారామం భీమారామం కుమారరామం అమరారామం మరి క్షీరారామం ఈ విధంగా ఐదు చోట్ల మరి యొక్క ప్రసిద్ధమైనటువంటి శివాలయాలుగా వెళ్ళడం జరిగింది దాన్నే మనందరం కూడా పంచారామాలుగా చెప్పుకుంటూ ఉన్నాం మరి అసలు ఒక్కొక్క క్షేత్రం గురించి ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే చెప్పేసుకుందాం ముందుగా ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కాకినాడకు ముప్పై కిలోమీటర్ దూరంలో ద్రాక్షారామ క్షేత్రం ఉంది ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కాలంలో నిర్మితమైనట్లయితే చెప్తూ ఉన్నారు ఆలయ స్తంభాన్ని గోడలపై ఎనిమిది వందల పైగా శాసనాలు అయితే ఉన్నాయి ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు గాను అమ్మవారు మాణిక్యాంబ క్షేత్రపాలకులు క్షేత్ర పాలకులు లక్ష్మీనారాయణలు గాను ఉంటారు ఈ శివాలయంలో పాటు విష్ణాలయం కూడా శక్తిపీఠంగా ఉన్నటువంటి దివ్యక్షేత్రంగా ద్రాక్షారామం అయితే విరాజిల్లుతూ ఉంది దక్ష ప్రజాపతి ఇక్కడికి వచ్చి యజ్ఞం చేశాడని ప్రసిద్ధి చెప్తూ ఉంటారన్నమాట తారకుడి సంహార శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్నటువంటి సప్త ఋషులు సప్త గోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు మార్గమధ్యంలో తులియ ఋషి యజ్ఞం చేస్తున్నాడు ఆ ఋషులు తెస్తున్నటువంటి గోదావరిలు తన యజ్ఞానికి ముంచేస్తాయని ఋషులు గోదావరిలను వారించారు వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది సూర్య భగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తన సప్త గోదావరిలను పుష్కరంలో చేర్చారని అదే సప్త గోదావరిగా పిలువబడుతుందని ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది అని చెప్పారు అందుకే ఇక్కడ గొప్పగా ఏర్పడినటువంటి ఈ యొక్క శివలింగానికి అంత గొప్పగా మరి భీమేశ్వరలింగంగా కూడా పేరు అయితే తెచ్చుకోవడం జరిగింది దక్ష యజ్ఞం జరిగినటువంటి ప్రదేశంగా కూడా ఈ యొక్క ద్రాక్షారామ క్షేత్రం అయితే వేలయడం జరిగిందనమాట అలాగే మరొక క్షేత్రం సోమారామం అనమాట ఈ సోమరామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉండడం జరిగింది ఇచ్చిన స్వామివారు సోమేశ్వరుడుగా అమ్మవారు ఉమాదేవిగా కూడా వేలేయడం జరిగింది ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని కూడా అంటారు తూర్పు రాజు రాజైనటువంటి చాళుక్య భీముడి ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించినట్లు కూడా శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయి మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగుల్లో ఉండేటువంటి శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలోకి మారుతుంది మరి తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది అందుకే చంద్రకళను అనుసరించి మారేటువంటి యొక్క లింగంగా ప్రత్యేక లింగంగా కూడా ఈ యొక్క సోమేశ్వరలింగానికి భీమావరంలో ఉన్నటువంటి సోమారామానికి కూడా పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చినాయి అన్నమాట మరి పంచారామంలో మూడో క్షేత్రమైనటువంటి భీమారామం కుమార భీమారామం కాకినాడ జిల్లా సంబంధించినటువంటి కూడా సమీపంలో ఉంది కుమార భీమారామ క్షేత్రం అనేది ఇచ్చట స్వామివారి భీమేశ్వరుడు రూపంలోనూ తల్లి బాలా త్రిపుర సుందరి రూపంలోనూ కూడా మనందరికీ కూడా దర్శనం ఇస్తే ఇస్తూ ఉంటారు ఈ క్షేత్రం ప్రశాంతంగా ఉండి చుట్టూ పచ్చని పంట చేతో ఉంటుంది ఇక్కడ లింగం కూడా పద్నాలుగు అడుగులు ఎత్తున ఉండి రెండంతస్తుల మండపంలో ఉంటుందన్నమాట దీనికి గనక మనందరూ అభిషేకం చేసుకున్నట్లయితే గనక అద్భుతంగా మనందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శివాభిషేకం అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే దీన్ని చాలుక్య అనేటువంటి భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో బడింది ఇది పూర్వం చాళుక్య భీమవరంగా కూడా ప్రసిద్ధి చెందినట్టు భీమేశ్వర ఆలయంలోని శిలాశాస్త్రాలను బట్టి తెలుస్తుంది అందుకే ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించారని కూడా చెప్తూ ఉంటారు అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే ఒకటికి ఒకే నిర్మాణానికి సంబంధించినటువంటి రాయి కూడా వాడడం అనేది ఇందులో ఒక గొప్ప విశేషంగా చెప్తూ ఉంటారు అయితే ఈ నిర్మాణం అనేది శాస్త్ర శకం ప్రకారం ఎనిమిది వందల ఇరవై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు వరకు జరిగిందని చెప్తూ ఉంటారనమాట మరి ఈ యొక్క లింగానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది మరి ఇది కూడా మూడో క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది మరి ఇంకా అమరలింగేశ్వర స్వామి అమరారామం అమరామ అమరారామ్మ అనేది అమరావతిలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అమరావతి దగ్గరలో ఉందన్నమాట దీన్నే మనందరం కూడా అమరావతిగాను అమరేశ్వర స్వామి గానీ చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంద్రుడి యొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ ఇంద్రుడి ప్రతిష్ఠించిన లింగంగా ప్రత్యేకమైనటువంటి పూజలు పరమేశ్వరుడికి చెప్తూ ఉంటారనమాట చేస్తూ ఉంటారనమాట ప్రత్యేక సమయంలో పరమేశ్వరుడికి ఎంతో గొప్పగా ఇక్కడ శివారాధన అయితే జరుగుతూ ఉంది ఇది పంచారామాలకు సంబంధించిన నాలుగో క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందుతుంది ఇక ఐదో క్షేత్రానికి వస్తే పంచారామంలో ఐదో లింగమైనటువంటి మరి లింగం క్షీరారామం దీన్నే పాలకుల్లో ఉన్నటువంటి క్షీరారామస్వామిగా చెప్తూ ఉంటారు సాక్షాత్ శ్రీ పార్వతీదేవి ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించినట్లు శ్రీరాముని నాటకాలంలో ఈ యొక్క లింగం ప్రతిష్ఠించినట్లయితే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దీన్ని క్షీరారామంగా పరమేశ్వరుడికి ప్రసిద్ధి చెందినటువంటి లింగంగా సాక్షాత్వం శ్రీరాముల వారు కూడా దీన్ని దర్శించుకున్నట్లుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ విధంగా పంచారామ క్షేత్రాలు అయినటువంటి ఐదు క్షేత్రాలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అయితే ఉండడం జరిగిందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి ఐదు జిల్లాలను భాగంగా మనందరం కూడా ఈ యొక్క క్షేత్రాలను కనుక ఈ యొక్క కార్తీక మాసంలో దర్శించుకుంటే ఎనలేనటువంటి పుణ్యం కలిగి మరి మనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది అనమాట ఎటువంటి సందేహం లేదు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో పంచారామాల గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్